సాక్షాత్ నారాయణాంశ సంభవుడైనటువంటి వేదవ్యాసుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరుగున్నవాడైన కారణం చేత ఆయన ఆ సత్యవతీదేవి వద్దకు వెళ్లి ఇక రాబోయేటటువంటి కాలంలో ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు సమస్త దుర్గుణములకు ఆలవాలమై విశేషమైనటువంటి అసూయతో ప్రవర్తిస్తారు కాబట్టి ఇక ముందు వినబోయేటటువంటి విషయమంతా కొంచెం కష్టంగానే ఉంటుంది నీకు. అంటే సత్యవతీదేవిని అంబికని అంబాలికని దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడు అయ్యో వంశం పెరగాలని నువ్వు కోరుకున్నావు కానీ ఇప్పుడు జన్మించినటువంటి బిడ్డల ఎందున్నటువంటి దుర్గుణముల రీత్యా ప్రవర్ధిల్లేటటువంటి ఆ కుటుంబ కలహములను విని ఓర్చుకోవడం నీకు బాధగా ఉంటుంది ఆ పెద్దరిక నిలబడిన చోట. అందుకని ఈశ్వరుని ఎందు మనసు లగ్నం చేసి చక్కగా తపస్సు ప్రారంభం చెయ్యమని చెప్తే ఆవిడ కోడండ్రైనటువంటి అంబిక అంబాలిక అని తీసుకుని అరణ్యానికి వెళ్లి పరమేశ్వరుని ఎందు మనసుని లేపి తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందింది. మనకి సనాతన ధర్మంలో ఇది ఒక గొప్ప విషయం. లోకంలో ప్రతిదానికి కూడా మనం ఏం చేస్తామంటే చేరిపోతున్న దాన్ని లెక్క కట్టేసుకుంటాం. ప్రతి విషయంలోనూ కూడా భోజనం చేస్తున్నాం అనుకోండి కడుపు నిండిపోతోందన్న విషయం తెలుసుకుంటాం. మంచినీళ్లు తాగుతున్నాం అనుకోండి మీరు ఎంత దాహంగా ఉండి మంచినీళ్లు తాగుతున్నా నా కడుపు నిండిపోతోంది ఇంక నీరు అక్కర్లేదు అని నిర్ణయం చేసేసుకుంటాం. ఒక ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు ఆ చేరవలసినటువంటి ధ్యేయాన్ని గమ్యాన్ని చేరిపోయాం కాబట్టి ఇక మనం ప్రయత్నం చెయ్యక్కర్లేదు తెలుసుకుంటాం. జీవిత కాలం గడిచి వెళ్లిపోతున్నప్పుడు తను రుణం తీర్చుకోవడానికి ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసేసి మనవల్ని చూడాలి చూసేశాడు అయిపోయింది. ఇంకా తరువాత సాధ్యమైనంత వరకు నేను 100కి 100 పాళ్ళు యథాశాస్త్రంగా అన్న మాట అనకుండా ఉండడం తప్పు కానీ కనీసంలో భగవంతుని పట్ల దృష్టిని ఎక్కువ పెట్టేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే జీవితానికి కూడా ఒక పరిమితి ఉంది కదండి, అది నిరంతర కొనసాగింపుగా కొన్ని వేల సంవత్సరములో ఏదో బ్రతికే అవకాశం ఉండదు. మనం సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం ఏంటంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఏమీ ఎక్కడికి వెళ్ళిపోడు, మళ్లీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుని వస్తాడు. మళ్లీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుని అన్న మాట అనగాని దానికి కష్ట సుఖాలంటూ ఉంటాయి కదా. ఈ మనసే ఉంటుంది అప్పుడు కూడా. ఉన్నప్పుడు వెంటనే ఏమడుగుతాం మనం, బాబు ఏ శరీరం అయినానండి సుఖంగా ఉండాలంటాం. అది ఒక్కో పిల్లో పీనో నక్కో ఏదైనా కానివ్వండి సుఖంగా ఉండాలండి అంటాం. సుఖంగా ఉండాలండి అన్నప్పుడు సుఖంగా ఉండడానికి ఆలంబనం, సుఖంగా ఉండడానికి హేతు ఒక్కటే ఈశ్వరారాధన పుణ్యము. ఈ రెండూ మరి చేయకపోతే వచ్చే జన్మకి పెట్టుబడి ఏది? చేసుకున్న పుణ్యం వ్యయమైపోయింది, ఈ జన్మలో చాలా అనుభవించేశావు. బోల్డ్ అన్ని దండలు చేయించేసుకున్నావు, బోల్డ్ అన్ని సన్మానాలు చేయించేసుకున్నావు, చక్కగా సంతోషంగా కాలం గడిపేశావు, ఇదంతా పుణ్యం వ్యయమైపోయింది. మరి వచ్చే జన్మకి మోక్షం పొందేసేయడం అనేటటువంటి దాన్ని నేను తిరస్కరించాను. మంచిదే ఆ ఆలోచన, అది అసాధ్యము, దుర్లభము, అసలు అసంభవము. ఇలా అంటే అసలు ఇంకా ఋషులు చెప్పింది ఎందుకు, అది అసంభవం అన్న మాట నేను అనను. కానీ అంతకన్నా ఉత్తర జన్మ ఉండే అవకాశం ఉంటుందేమో అన్న కోణంలో కూడా ఆలోచించడం చాలా అవసరం. కాబట్టి అప్పుడు భగవంతుని ఎందు పూనికతో జీవించగలిగినటువంటి ధృతి ఏర్పడాలి అంటే దానికి అధ్యవసాయము అని ఒకటి కావాలి. మీరు చూడండి, దీపాన్ని చాలాసేపు చూసి కళ్ళు మూసుకుంటే మీకు దీపమే కనపడుతుంది. సాధన దేని గురించి చేస్తామో ఆ చేసినటువంటి సాధన యందు లోపల నిలబడిన వస్తువు ఏదో అదే ప్రాణోత్క్రమణమునందు కనపడుతుంది. అందుకని చివరి దశకి వెళ్లేటప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. అలా తిప్పకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపుకి తిప్పుట అన్న మాటలో రెండుంటాయి. ఒకటి, మీరు ప్రయత్నం చేయడం ఒకటే కనపడుతుంటుంది కానీ ఫలితం అన్నది ఏమీ ఉండదు. ఎందుకని అంటే భౌతికంగా ఈ శరీరంతో ఓ ఆశ్రమంలో ఉంటాడు, ఈ శరీరంతో పిల్లలకి దూరంగా ఉంటాడు, కానీ మనసు మాత్రం వాళ్ళయందే ఉంటుంది, మనసు మాత్రం భోగములయందే ఉంటుంది.
అప్పుడు ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. అందుకే పూర్వం ఆసీతి హిమాచల పర్యంతము పరివ్యాప్తమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు కూడా వీటిని విడిచిపెట్టి నారచీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి వానప్రస్థాన్ని స్వీకరించి భార్యతో కలిసి పరమేశ్వర పథమునందు నిలబడేవారు. నిలబడి పరమేశ్వరుణ్ణి చేరిపోయేవారు. తప్ప నేను చెయ్యవలసిన కర్తవ్యం అయిపోయింది. నేను ఎంతవరకు పితృరుణం తీరిపోయిందో కొడుకుని కన్నాను, ఆ కొడుకు కొడుకుని కన్నాడు, చూసేశాను మనవడి వరకు చాలు. ఇప్పుడు నేను ఇన్నాళ్లు వేసుకున్న చెప్పులు వేసుకోవడానికి తగిన స్థితిని కొడుకు పొందేశాడు. నేను ఇన్నాళ్లు ఏ చెప్పులు వేసుకు తిరిగానో అవి ఇప్పుడు నా కొడుకు వేసుకోగలడు. అంటే దాని ఉద్దేశం నిజంగా చెప్పులని కాదు, నా ఉద్దేశం నేను తండ్రి స్థానంలో నిలబడి నా బిడ్డని అభ్యున్నతి పదంలోకి తీసుకురావడానికి ఏ ఏ ప్రయత్నములు చేశానో అవి నా కొడుకు నా మనవడి పట్ల చేయగలడు. ఆ స్థితి వాడికి కలిగింది, ఆ పరిణితి ఉంది నా కొడుక్కి అని అనుకున్న ఉత్తర క్షణంలో సంసారముతోటి సంగమును బాగా తగ్గించేసుకుని వాళ్ళది ఇంకా వాళ్ళకి విడిచిపెట్టేయి. ఎక్కడికో ఎదా వెళ్ళిపోక్కర్లేదు. ఇవాళున్న రోజుల్లో మీరున్న చోట మీరుండి కొడుకు కోడలతోనే ఉండొచ్చు. ఇవాళ నేను ఇందులో ఉన్నట్లు వద్దు అన్న మాట నేను అనలేను, కానీ అది సాహసం, మహాభారతం చెప్తూ అలా అనకూడదు. కానీ కనీసం ఇంట్లోనైనా వానప్రస్థుగా బతికేటటువంటి ప్రయత్నం కొంత చేస్తే తాను శాంతిగా ఉంటాడు, కింద వాళ్ళకి శాంతిగా ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? మీ పెద్దరికము అంగీకరింపబడకపోతే, మీ పెద్దరికము ప్రశ్నిస్తే ఆనాడు చచ్చిపోయినంత అల్లరు. ఇంత చేశాను, ఇంత గౌరవం ఉంది, నేను అన్నమాట వాడు లెక్క పెట్టట్లేదు, వాడు లక్ష్య పెట్టట్లేదని ఉత్తిని జుట్టు పీక్కోవడమే తప్ప కలిసి వచ్చేది ఏముంది? ఈశ్వరుడు ఎందు మనసు పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. భారతాన్ని జరిగిపోయిన కథ అని వినకండి, భారతాన్ని ఎప్పుడూ జరిగే కథ అని మనకి ఏది అన్వయమవుతుందో మనకి తెలుసుకోవాలి. పిల్లలు దెబ్బలాడుకుంటారమ్మా, ఇంకా వీళ్ళు సరిగ్గా ఉండరు ఇంక ఇక్కడి నుంచి, కాబట్టి నువ్వు ఈశ్వరుడు ఎందు మనసు పెట్టేసుకో అన్నాడు వ్యాసుడు. అయ్యి బాబు ఎలా దెబ్బలాడుకుంటే అలాగండి, అలాంటప్పుడే నేను ఉండాలి కదండి, ఉండి పెద్దరికం ఏదైనా సరిపోతారు కదా, నేను వెళ్ళి ఎక్కడ అడవిలో కూర్చుంటే పిల్లలు మరీ పాడైపోతారు కదండి అని అనలేదు కుంతి. అలా అనలేదు సత్యవతీదేవి అంబిక అంబాలిక. ఆ పెద్దరికానికి అక్కడ సరిపోయే కుంతీదేవి ఉంటే చాలు అన్నాడు. చాలు, ఇప్పుడు నువ్వు కూర్చున్న అమ్మ స్థానంలో చెప్పులు ఆవిడ వేసుకుంది, కాబట్టి నువ్వు బయలుదేరన్నాడు. వింది వ్యాసుడి మాట విని వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు, తపస్సు చేశారు, చక్కగా స్వర్గలోకాన్ని పొందారు. ధృతరాష్ట్ర మహారాజు తన తమ్ముని కుమారులైనటువంటి పాండవుల్ని కూడా అత్యంత ప్రేమాదరములతో చూస్తున్నాడు. కానీ మనసు యందు ఉండేటటువంటి భేదభావము ఎక్కడ అంకురించాలో అక్కడ అంకురిస్తున్నప్పుడు దాని యందు ఒక లక్షణం ఉంటుంది. ఒకటి ఉంటే భయము, లేకపోతే అత్యుత్సాహము అంటే విపరీతమైన విశ్వాసము, ఈ రెండు ద్వేషము వలన కలుగుతాయి. నాకు అయ్యి బాబోయ్ అని ఎవరి మీద భయం ఉందనుకోండి, వారంటే ద్వేషం ఉందనుకోండి, ఒకటి వెంటనే నా దృష్టిలోకి వచ్చేది ఏమిటంటే నాకన్నా ఆయన యొక్క స్థితి ఏమి, బలవంతుడా, నాకన్నా బలవంతుడు భయం, నా ముందు వాడు పనికి మాలినవాడు విపరీతమైన విశ్వాసం, పర్వాలేదు నేను ఆయన పక్కకి తీసేయగలను, లేదు అతనే చాలా బలవంతుడు నేను అతన్ని పక్కకి తీయడం కుదరదు ఇప్పుడు నాకు భయం, ఈ రెండిటి వలన కూడా నా లక్ష్యమంతా ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తిని కష్టపెట్టడమునందే నా మనసు మగ్నమవుతుంది తప్ప నేను శాంతిగా ఉండలేను, ఎదుటి వారిని శాంతిగా ఉంచలేను. ఇది ఎంత దూరం అల్లుకుంటుంది ఈ విషపు తీగ అన్నది మీరు చెప్పడం కష్టం. ఈ ఇదే భారతంలో ఇక్కడ పడింది బీజం. ఎవరి దగ్గర పడిపోయిందంటే మొట్టమొదట పడింది ఎక్కడ అంటే గాంధారి దగ్గర పడింది. గాంధారి నాకు 101 సంతానమని పరమేశ్వర వరం, కానీ నాకు ముందు బిడ్డలు పుట్టకపోవడమే ఉపద్రవం వచ్చింది. కుంతీదేవికి ముందు కొడుకు పుట్టేశాడు, అదే ఉపద్రవం వచ్చిందని కడుపు బాదుకోవడం దగ్గర ప్రారంభమైన అసూయ దుర్యోధనుని యందు వర్ధిల్లింది ఇంకా బాగా. ఇప్పుడు ఆయన బాధల్లా ఏమిటంటే వీళ్ళని మట్టు పెట్టేస్తే, తండ్రి లేని వాళ్ళు కాబట్టి నేను మట్టు పెట్టగలను,
మట్టు పెట్టేస్తే రాజ్యం నాకు వస్తుంది. మట్టు పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? చిన్నపిల్లలైనా వాళ్ళ బలమే. ఎప్పుడూ దుర్యోధనుడు ఏది పరిశీలనం చేస్తుంటాడంటే ఎదుటివారి యొక్క బలాన్ని గురించి భయపడుతూ ఉంటాడు. ఎదుటివారి అనగా పాండవుల యొక్క బలానికి భయం, ఎందుకంటే వీళ్ళని నేను పక్కకి తప్పించలేను, సింహాసనం వీళ్ళకే వెళ్ళిపోతుంది. అది చిట్ట చివరికి ఎక్కడ తీరిపోయిందంటే ఈ ముచ్చటంతాను కురుక్షేత్రంలో తాను తనతో పాటు కొన్ని లక్షల మంది పీనుగులైపోయిన తర్వాత వదిలిపోయాడు. అప్పటి వరకు పెట్టుకున్న భేదభావాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేకపోయాడు. దానితో సాధించేది లేదు. అదే ప్రేమభావన చేత ఎంతటి అభ్యున్నతిని పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట పాండవుల ఐదుగురిలో దుర్యోధనుడికి భయం అన్నది ఎవరి వలన ప్రారంభమైందో తెలుసా అండి? భీముని చేత ప్రారంభమైంది. ఎందుచేత అంటారేమో, గురువుగారి కటాక్షంతో ప్రకాశించేటటువంటి బలం ఒకటి, తనంత తాను ప్రకాశించే బలం ఒకటి. ధనుర్విద్య ఉందనుకోండి, ధనుర్విద్య ధనుర్వేదం కాబట్టి గురుముఖత నేర్చుకోవాలి. గురుముఖత నేర్చుకుని అస్త్రములను ఉపదేశం పొందితే బ్రహ్మాస్త్రం, ఏదో రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం ఇవన్నీ ఉపదేశం పొందాడనుకోండి, ఆయన బక్కగా ఉంటాడా బలంగా ఉంటాడా మీకు అనవసరం. ఆయన చేతిలోకి అస్త్ర సంపద వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆయన తన చేతిలో ఉన్నటువంటి అస్త్ర సంపద చేత మట్టు పెట్టగలడు ఎవరినైనా. అప్పుడు ఆయనంటే భయం. అందుకని ఇప్పుడు అర్జునుడంటే భయం లేదు. అంత గొప్పవాడైనా దుర్యోధనుడికి అర్జునుడి గురించి బెంగలేదు. ఎందుకంటే అర్జునుడి గురించిన బెంగ పెరగవలసిన రోజు ఎప్పుడో తెలుసా అండి? మహాత్ముడైనటువంటి ద్రోణుడు పుడితేనే. ద్రోణుడు వస్తేనే అర్జునుడి యొక్క వైభవం. ద్రోణుడు వచ్చే వరకు అర్జున వైభవం ప్రకాశించదు. లోపల ఎంత శక్తి అయినా ఉండొచ్చు, వెలిగించే గురువుగారు రావాలి, ద్రోణాచార్యుల వారు రావాలి. అందుకే మహాభారతంలో ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు రావడంతో మలుపు తిరిగిపోతుంది భారతం. గురుస్వరూపాలు గురుస్వరూపాలే, ఆచార్య స్వరూపాలు ఆచార్య స్వరూపాలే. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దుర్యోధనుడి దృష్టి అంతా ఎవరి మీదంటే భీమసేనుడి మీదే. ఎందుకని? నన్నయ్య గారు చెప్పకుండా చెప్పారు, ఆయన శరీర బలం ఎటువంటిది అంటే తల్లి ఒళ్ళోంచి దారి కింద పడిపోతే ఆ కింద ఉన్నటువంటి శిల ముక్కలై పిండైపోయింది. అంతటి బలమైన బలం అది. దాస్తే దాగేది కాదు బలం అన్నది, అసలు దాగదు. శిష్య వక్రీడలయందు పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ బలం తెలిసిపోతుంది. అయ్యి బాబోయ్ వీడు కబాడీలో కబాడీ ఆడేటప్పుడు వీడి పక్కన ఒక్కడుంటే మా పక్కన 50 మంది ఉండాలంటారు. ఎందుకని అంటే తెలిసిపోతుంది శరీర బలం. ఆ శరీర బలానికి భయపడడం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. కానీ ఈ బలము పెంపొందేది దేని వలన అంటే ఈశ్వరానుగ్రహము వలన. ఈశ్వరానుగ్రహము దీని వలన, సద్బుద్ధి వలన. ఎక్కడ దుర్బుద్ధి ఉందో అక్కడ అది నశించడానికి పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడంటే సద్బుద్ధిని పెంచుతుంటాడు. దుర్యోధనుడు ఎంత ఆగడం చేయిస్తున్నాడో పాండవుల యొక్క బలం అంత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు భీముని గురించి చెప్తూ నన్నయ్య గారు అంటారు, వదలక తెనగి పదుండ్రం 17 ఒక్క పెట్ట పట్టి ధరిత్రిం చెదర పడవేచి పవనుజుడు అదయుండయి వీపులు అందర నీర్చున్. ఆ పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు భీముడు ఒక 10 మందినో 15 మందినో నేల మీద పారేసి, దొరికితే 10 మందిని లేకపోతే 15 మందిని ఎంత వేగంగా నేల మీద ఈడ్చేసేవాడంటే ఆ ఈడ్చినటువంటి ఈడ్పుకి వీళ్ళ పైన వేసుకున్నటువంటి అంగీలు ఎగిరిపోయి ఆ వీపులకు ఉన్నటువంటి చర్మం అంతా నేలకి రాపాడిపోయింది. అంత వేగంగా ఈడ్చేసేవాడు. ఇది చూస్తున్న కొద్దీ దుర్యోధనుడికి భయం. ఇంతటి బలశాలి భీముడు కాబట్టి ఆయన ముందు దృష్టి ఎక్కడికెళ్ళింది? భీముణ్ణి చంపేయాలి. ఎందుకని? ఇంకా అర్జునుడికి ద్రోణాచార్యుల వారు రాలేదుగా. ద్రోణాచార్యుల వారు కూడా వచ్చేసారనుకోండి, అక్కడి నుంచి ప్రారంభం. అయితే ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ అందరి యందు ఒకటి దృష్టియే ఉండడం కన్నా ఒక్కొక్కడి మీద ఒక్కొక్కడు. ఇలా పెరిగిన వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా అండి? తమకి తెలియకుండానే రెండు భాగాల కింద విడిపోతారు. నాకెవరి మీద కోపం ఉందో అంటే, నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే, అది మంచి పద్ధతి కాదు. అసలు నాకొకరి మీద కోపం ఉంది, ఆయన మీద కోపం ఉన్నవాడు కూడా నా పక్కన చేర్చాడు,
ఆయనంటే ఇష్టపడేవాడు అటు చేరుతాడు. ఎందుకది అంటే విభాగం అయిపోవడానికి అది ప్రారంభ దశ. కాబట్టి ఇప్పుడు భీముడి మీద ఆయన యొక్క దృష్టి అంతా నిలబడింది. ఆ భీముడు కూడి జలక్రీడలాడుచో కడగి ఆ ధృతరాష్ట్ర తనయుల అతుల శక్తి లెక్కించియు పదుండ్రనొక్కొక్క భుజమున ఎక్కించుకొని వారి యుక్కడంగా క్రంసర నీరిలో ముంచుచు నెత్తుచు గారించి తీరంబు చెరబెట్టు కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలల వీకబట్టి వడి కదల్చు పండ్లు తడబడువారలతోన ధరణి మీద దొరుగుచుండ ఇట్టి పాట గాడ్పు పట్టిచే దుశ్శాసనాదులెల్ల బాధితాత్ములైరి. భీమసేనుడు రెండని లెక్క పెట్టుకుని ఈ భుజం మీద 10 మంది కూర్చోండనేవాడు, ఈ భుజం మీద 10 మందిని, ఈ భుజం మీద 1 10 మందిని. ఆయన బలం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ 10 మందిని ఈ 10 మందిని ఎక్కించుకుని ఎక్కించుకున్నప్పుడు పిల్లలకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి, వాడు వీడితో స్నేహంగా ఉంటే తలవాడు వీడితో స్నేహంగా ఉంటాడు. వాడు వీడి పట్ల అమర్యాదగా ఉన్నాడు, స్నేహభావంలో లేడంటే పిల్లలకి వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ 10 మందిని ఈ 10 మందిని పట్టుకెళ్లి అక్కడ ఉండేటటువంటి నదీ జలాలలో వీళ్ళ అందరి మెడలు పట్టి నీట ముంచేసేవాడు. వీళ్ళు ఊపిరాడ కొట్టుకుంటుంటే అప్పుడు పైకెత్తుతూ ఉండేవాడు. వీళ్ళందరూ పళ్ళు కాయలు కోసుకుందామని 100 చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలు పళ్ళు 100 కింద పడిపోయేవాడు. ఇది చాలా కంటకప్రాయంగా ఉండేది దుర్యోధనుడికి. ఇంత బలమా, ఈయన ఎంత ఏడుస్తున్నాడో ఆయన బలమంతా పెరుగుతుంది. ఎందుచేత ఆయనది దైవీ శక్తి, అది వచ్చిందే లోకంలోకి వీళ్ళని మట్టు పెట్టడానికి, భూభారమైన వాళ్ళని మట్టు పెట్టడానికి. దాని ఎందు పగ సహజంగా ఉంటుంది, అది వివర్ధమానం అవుతోంది. దానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది, పైగా దానికి ఉండే ఈశ్వరానుగ్రహం అటువంటిది, వాళ్ళ సద్బుద్ధి అటువంటిది, వాళ్ళ మనసు అటువంటిది. కాబట్టి పాండవుల యొక్క బలం పెరుగుతోంది. దుర్యోధనుడు అనుకున్నాడు, ఉపాంశు వధ చేసి మధ్యము మదోద్ధతం చంపి నిస్సపత్నముగా ధర్మనందను నశత్తు బంధించి ఏన పాండవముగా సముద్ర వలయాఖిలక్షోణిమ కృపాను పటు శక్తి అత్యధిక కీర్తినై ఎలెజన్. ఆయన అనుకున్నాడు, ఉపాంశు వధ చేసి, ఇక్కడ అసూయ క్రూరత్వాన్ని పొందేది. ఈ భీముడితో ఎదురొడ్డి పోరాడి యుద్ధం చేసి చంపలేం, ధర్మరాజుకి బలం లేకుండా చెయ్యాలి. ధర్మరాజు జోలికి విడితే భీముడు ఒప్పుకోడు. అంటే మీకేమర్థం అవుతున్నట్లు లెక్క, తిన్నగా భీముణ్ణి చంపేయక్కర్లేదు. భీముడు దుర్యోధనుడు ఓ రోజే పుట్టారు, అడ్డెవరు ధర్మరాజు, తనకన్నా ముందు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజును తీసేస్తే చాలు, రాజ్యం తనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు చనిపోవాలంటే భీముణ్ణి చంపేయాలి. ఎందుకని అంటే ఒక విషయం స్పష్టంగా చెప్పకుండానే అర్థమైపోతోంది. ధర్మరాజుకి భీముడికి కానీ, ధర్మరాజుకి మిగిలిన 4 పాండవులకు కానీ వైరం పెట్టడం సాధ్యం కాలేదు. ఇందులో ధర్మరాజుకి భీమార్జునులకి వైరం పెట్టడం కుదరకపోవచ్చు, కానీ ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి నకులుడికి సహదేవుడికి వైరం పెట్టలేకపోతే అది కుంతీదేవి గొప్ప. మీరు ఆలోచించండి జాగ్రత్తగా నేను అన్న మాటని. వాళ్ళు సమతి పిల్లలు, ఒక తల్లి పిల్లలు కాదు. ఒక తల్లి పిల్లలైతే, ఒక తల్లి పిల్లలు కాబట్టి ధర్మరాజుకి భీమార్జునులకి గొడవ లేకపోవచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ కుంతీదేవి ప్రేమతో చూడడంలో ఏ పాటి తేడా కనపడినా నకుల సహదేవుల్ని తమ వైపుకి లాక్కోవడం తేలిక. అంటే కుంతీదేవి అంత ప్రేమగా పెంచింది, ధర్మరాజు అంత సొంత తమ్ముళ్లలాగే చూశాడు, వాళ్ళైదుగురు ఒక చేతి వేళ్లలాగే కలిసిపోయారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని తప్పించడం కుదరదు, ధర్మరాజుని బంధించడం కుదరదు. ఇది ఎప్పుడు సాధ్యం? భీముణ్ణి చంపితేనే. ఎప్పుడు భీముణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాడు? చిన్ని భీముణ్ణి. ఎవరు? చిన్ని దుర్యోధనుడు. అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎన్ని కుయుక్తులున్నాయో చూడండి. తన బిడ్డలు కాని బిడ్డలతో తన బిడ్డలు అంత సఖ్యంగా ఉండేటట్టు ఒక తల్లి చేయగలిగింది. తన 100 కొడుకులు తన తోడికోడలు బిడ్డలతో అరమరిక లేకుండా ఉండగలిగేటట్టు ఇంకొక తల్లి చెయ్యలేకపోయింది. కాబట్టి
ఇప్పుడు దుర్యోధనుడి పగ భీముడి మీదకి తిరిగింది. ఈ భీముణ్ణి ఉపాంశువధ చేసి నేను తిన్నగా ఎదురు వెళ్లి చంపలేను, కాబట్టి రహస్యంగా చంపేయాలి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం, కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా పరాధం, విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.